జల సౌదాలో తనిఖీలు జరుగుతున్న టైంలోనే ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు ఈఎన్సీ మురళీధర్. విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారని చెప్పారు మురళీధర్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇరిగేషన్ శాఖ. మొత్తం 12 ప్రాంతాల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నట్లు ప్రకటించింది సాగునీటి పారుదల శాఖ. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురాలోని బ్యారేజ్ ఆఫీసులో సోదాలు జరుగుతున్నాయి. మేడిగడ్డకు చెందిన కీలక ఫైళ్లను సీజ్ చేశారు విజిలెన్స్ ఆఫీసర్లు. సోదాల్లో 50 మంది విజిలెన్స్ అధికారులు సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ జల సౌదాలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈఎన్సీ మురళీధర్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. జల సౌదాలోని ఇరిగేషన్ శాఖకు చెందిన ఫ్లోర్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. జల సౌదాలో తనిఖీలు జరుగుతున్న టైంలోనే ఆఫీస్ నుంచి వెళ్లిపోయారు ఈఎన్సీ మురళీధర్. విజిలెన్స్ అధికారులు కొన్ని డాక్యుమెంట్లు అడిగారని చెప్పారు మురళీధర్. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సర్కార్ చర్యలు మొదలుపెట్టింది. ప్రాజెక్టుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ఇరిగేషన్ శాఖ. మొత్తం 12 ప్రాంతాల్లో విజిలెన్స్ సోదాలు జరుగుతున్నట్లు ప్రకటించింది సాగునీటి పారుదల శాఖ. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ భూపాలపల్లి జిల్లా మహదేవపురాలోని బ్యారేజ్ ఆఫీసుల్లో సోదాలు జరుగుతున్నాయి. మేడిగడ్డకు చెందిన కీలక ఫైళ్లను సీజ్ చేశారు విజిలెన్స్ ఆఫీసర్లు. సోదాల్లో 50 మంది విజిలెన్స్ అధికారులు సిబ్బంది పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు హైదరాబాద్ జల సౌదాలో సోదాలు కంటిన్యూ అవుతున్నాయి. ఈఎన్సీ మురళీధర్ ఆఫీసులో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించినట్టు ఇరిగేషన్ శాఖ ప్రకటించింది. జల సౌదాలోని ఇరిగేషన్ శాఖకు చెందిన ఫ్లోర్లలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు.